కూతురు జాన్వీ కపూర్ తెలుగులో సినిమాలు చేయాలని చేస్తుందని ఎప్పటి నుంచో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు టాలీవుడ్ ఆడియన్స్ అయితే జాన్వీ మాత్రం అదిగో ఇదిగో అంటూ పోస్ట్ పోన్ చేసి ఇప్పుడు రిగ్రీట్ అవుతోంది మళ్ళీ టాలీవుడ్ ఎంట్రీ కోసం ట్రై చేస్తూ హింటిస్తోంది మరి జాన్వీ ఏ హీరోతో సినిమాకి ఇంట్రెస్ట్ చూపిస్తోంది అతిలోక సుందరి కూతురు ఎప్పుడెప్పుడు టాలీవుడ్లోకి అరంగేట్రం చేస్తుందో అని అందరూ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు జాన్వీ తెలుగులో హీరోయిన్ గా చేస్తే చూడాలని శ్రీదేవి ఫ్యాన్స్ చాలా మంది ఆశపడుతున్నారు దానికోసం సౌత్ నుంచి భారీ ఛాన్సులు కూడా వచ్చాయి జాన్వీకి అయితే అమ్మడు మాత్రం అప్పట్లో లైట్ తీసుకుని ఇప్పుడు మళ్లీ టాలీవుడ్ కి రావడానికి ట్రై చేస్తోంది నిజానికి విజయ్ దేవరకొండ లైగర్ సినిమాలో హీరోయిన్ గా అనుకున్నది జాన్వీ కపూర్నే విజయ్ తన ఫేవరెట్ హీరో అని ఫస్ట్ నుంచి చెప్తున్న జాన్వీ కపూర్ లైగర్ సినిమా చేస్తుందని అందరూ అనుకున్నారు అంతేకాదు పాన్ ఇండియా సినిమాతో టాలీవుడ్ సాలిడ్ ఎంట్రీ అని ఫిక్స్ అయ్యారు కానీ లైగర్ సినిమా చేయలేదు జాన్వీ కారణాలు ఏవైనా జాన్వి వరుసగా వస్తున్న ఆఫర్లను రిజెక్ట్ చేయడంతో సౌత్ జనాలు కూడా లైట్ తీసుకున్నారు అయితే లేటెస్ట్ గా ఏ ఎన్టీఆర్ తో సినిమా ఛాన్స్ మాత్రం వదులుకోను అంటోంది బాలీవుడ్లో స్టార్ కిట్ గా ఎంట్రీ ఇచ్చినా అక్కడ స్టార్ హీరోయిన్ అనిపించుకోవడానికి నానా తంటాలు పడుతోంది థియేటర్లో అయిన సినిమాల కన్నా ఓటీటీలోనే ఎక్కువ రిలీజ్ చేసింది అంతే అంతేకాదు కమర్షియల్ హీరోయిన్ కంటే కూడా విమెన్ సెంట్రిక్ సినిమాల మీదే ఎక్కువ కాన్సంట్రేట్ చేస్తోంది దాంతో జనాలు కూడా లైట్ తీసుకుంటున్నారు బాలీవుడ్లో ఎలాగూ కమర్షియల్ హీరోయిన్ కాలేకపోయింది కాబట్టి తెలుగులో స్టార్ హీరోలతో ఛాన్సుల కోసం చూస్తోంది కొరటాల ఎన్టీఆర్ కాంబినేషన్లో తెరకెక్కిపోతున్న సినిమాలో ఇంకా హీరోయిన్ ఫిక్స్ కాలేదు ఈ వేకెన్సీని ఫిల్ చేయడానికి ట్రై చేస్తోంది జాన్వీ అందుకే ఎన్టీఆర్ తో సినిమా ఛాన్స్ వస్తే అస్సలు వదులుకోనంటోంది